ఓపెన్ చేయండి ఆ బటన్ అండ్ ఫింగర్స్ కూడా పెట్టుకోండి మ్యామ్. ఇప్పుడు బ్రీతింగ్ చేయండి మ్యామ్, బ్రీతింగ్ చేయండి, ఇప్పుడు బ్రీతింగ్ చేయండి మ్యామ్. ఇప్పుడు బ్రీతింగ్ చేసి అక్కడ హోల్డ్ చేసుకోండి మ్యామ్, హోల్డ్ చేసుకోండి. ఫుల్ బ్రీతింగ్ ఇన్హేల్ చేయండి, ఇన్హేల్ చేయండి. ఎస్ మ్యామ్. స్లోలీ డౌన్ చేయండి, ఫార్వర్డ్ డౌన్ చేసి రిలీజ్ చేసేయండి, మొత్తం రిలీజ్ చేసేయండి, ఫింగర్స్ కూడా వదిలేండి మ్యామ్. ఎస్, కింద తీసుకోండి. మళ్ళీ అగైన్ టెక్, మళ్ళీ అగైన్ మ్యామ్. ఫుల్ బ్రీతింగ్ తీసుకోండి మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్, ఫుల్ బ్రీతింగ్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్ అండ్ డౌన్ మ్యామ్. ఎస్ సార్. రెడీ, లాస్ట్ వన్ మోర్ టైం మ్యామ్. కమన్ మ్యామ్, ఫుల్ బ్రీతింగ్ మ్యామ్. ఎస్ సార్. ఎస్, స్లోలీ బ్రీత్ అవుట్ అండ్ డౌన్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ బ్రీతింగ్ తీసుకుని గాలి నోట్లో ఉంచుకోవాలి. ఓకే, అలా 10 సెకండ్స్. ఓకే, బెలూన్ లాగా ఉండాలి, బెలూన్ లాగా ఉండాలి. ఓకే, బెలూన్ లాగా ఉండాలి. ఎస్ మ్యామ్, బెలూన్ లాగా ఉండాలి. 10 సెకండ్స్ ఓన్లీ. 10, 9, 8. మాస్టర్ ఇన్హేల్ చేసిన తర్వాత 10 సెకండ్స్ ఉండాలి మినిమం. 10 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్, 2 మినిట్స్ వరకు కూడా ఉండొచ్చు. ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. ఎస్ మ్యామ్, ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఎస్ మ్యామ్. మూతో తీసుకొని నోస్ మొత్తం అంతా బ్రీత్ ఆపేయాలి. అంతే, స్లోగా వదిలిందో బ్రీత్ వదిలేయట, అంతే. దీనిలో నోట్లో నుంచి వదిలేయచ్చు. ఎస్, ఫుల్ బ్రీతింగ్ తీసుకోండి, ఫుల్ తీసుకుని బెలూన్ లాగా ఉండాలి. ఎస్ మ్యామ్, బెలూన్ లాగా ఉండాలి. ఎస్, స్లోలీ డౌన్ మ్యామ్, స్లోలీ రిలాక్స్. మినిమం 10 సెకండ్స్, అంతే. కమన్ అడిగోండి. ఎస్ సార్. మన ఫేస్ మీద ఉన్న అన్నీ పోతాయి సార్, మచ్చలు ఏమైనా ఉంటాయి అన్నీ పోతాయి, పిగ్మెంటేషన్ అన్నీ పోతాయి. ఎస్, ఎస్, 3, 4. ఎస్, స్లోలీ డౌన్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్, సేమ్ పొజిషన్ మ్యామ్. అలాగే మళ్ళీ ఫుల్ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత పైకి 2. ఆహా, అలా కాదు, మామూలు బ్రీతింగ్ తీసుకోండి. తీసుకున్న వెనుకల పైకి లేపండి, స్లోగా డౌన్ చేయండి. అంతే, ఒక్క నిమిషం సార్. ఎస్, ఫుల్ బ్రీతింగ్ తీసుకున్నా. ఎస్, ఫుల్ బ్రీతింగ్ తీసుకుని స్లోగా బ్రీత్ అవుట్. ఎస్ అండి. ఇన్హేల్ చేసినప్పుడు మొత్తం సాగా, మొత్తం అంతా బాడీ అంతా సాగా. ఎస్, ఇన్హేల్ చేయండి మ్యామ్. ఇంకా నోరు తెరవాల్సిన అవసరం లేదు ఇప్పుడు, కానీ సెకండ్ ఇంకా ఎక్సర్సైజ్కి నోరు. ఎస్, కమ్ మ్యామ్. సార్ రెడీ సార్, చేయాలి. ఇన్హేల్ చేయండి. ఇన్హేల్ చేసినప్పుడు హెడ్ పైకి లేపండి, స్లోగా రిలీజ్ చేయండి. నన్ను స్లోగా రిలీజ్ చేయండి. ఎస్, ఇలా బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తే ఫేషియల్కి ఉన్నాయన్నీ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది దాని గురించి. సార్ రెడీ సార్, చేయండి 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 సార్. ఎస్, అది ఇప్పుడు అది అయిపోయిన తర్వాత, అది నీ ఇష్టం, అది 3 సెకండ్, నీ ఓపిక, అది నీ క్యాపబిలిటీ. దీనివల్ల మనకేంటే లెన్స్ క్యాపబిలిటీ పెరుగుతుంది. ఎస్, ఇలా ఇన్హేల్ చేసి ఎక్స్టర్నల్ చేస్తే లెన్స్ క్యాపబిలిటీ పెరుగుతుంది. మన బాడీలో ఉన్న ఎన్ని టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అలా ఇన్హేల్ ఎక్స్టర్నల్ చేస్తూ ఉంటే. ఓకే మ్యామ్. మేడం, ఇప్పుడు చూడండి మ్యామ్, ఈ రెండు బ్రీత్ తీసుకుంటూ ఉంటాం దాన్ని. మన లోపలికి ఉండాలి. ఎస్, లోపలికి ఉండాలి, పళ్ళు లోపలికి ఉండాలి. ఎస్ మ్యామ్. ఎస్, పదం లోపలికి ఉండాలి. ఎస్, ఏం సార్? అలాగే ఉంచాలి, అలాగే ఉంచాలి. తీసుకోవాలి, తీసుకుంటాం, బ్రీత్ తీసుకుంటాం. బ్రీత్ తీసుకున్న తర్వాత చిన్న కూడా అప్ అండ్ డౌన్, చిన్న 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 మన చిన్న ఉంటుంది కదా మ్యామ్, చిన్న కూడా జస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పటి జాజ్ మొత్తం అంతా కదులుతూ ఉంటే అక్కడ